ఇప్పుడు మనం మొబైల్ ఛార్జర్ పిన్ పాడైతే దాన్ని ఛార్జింగ్ పెట్టడం మనం మామూలుగా బ్యాటరీ ఓపెన్ చేసి ఈ పిన్తో ఈ కప్ప బ్యాటరీ లాంటివి పెట్టి మామూలుగా ఛార్జింగ్ పెట్టుకుంటా ఉంటాం. కానీ ఇప్పుడు అది సంబంధం దొరకట్లేదు. ఇక్కడ మొబైల్లోనే మనకున్న ఛార్జర్తోనే మనం ఛార్జింగ్ పెట్టగల ఈరోజు తెలుసుకున్నాం. ముఖ్యంగా మీకు చెప్పాలి ఏంటంటే ఈ ఛార్జర్ పిన్ పనిచేయట్లేదు. దీన్ని ఎలా మనం బ్యాటరీ ఛార్జ్ పెట్టగలం అది కూడా మొబైల్తోనే ఇది ఇప్పుడు చూస్తాం. చూసారు కదా లో బ్యాటరీ, పూర్తిగా ఛార్జింగ్ లేదు. దీన్ని మనం ఛార్జ్ పెడదాం. ఇప్పుడు మనం ఛార్జింగ్ కేబుల్ తీసుకుందాం. ఈ ఛార్జర్ కేబుల్, ఇప్పుడు మనం ఛార్జర్ని తీసుకుందాం. ఇప్పుడు ఈ పిన్ ఈ ఛార్జర్ బాగుంది అంటే వర్కింగ్లో ఉంది. దీన్ని కట్ చేస్తాం. కట్ చేసి దీన్ని స్లీవ్ తీసి చిన్నగా స్లీవ్ తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఇది ప్లస్ రెడ్ కలర్లో ఉండేది ప్లస్, ఇది మైనస్. అలాగే బ్యాటరీ కూడా చూడండి, ఇది ప్లస్ ఇది మైనస్ సేమ్. అలాగే బ్యాటరీ పెట్టాలంటే యువతల ప్లస్ అంటే ఇలా తిట్టితే లెఫ్ట్ సైడ్ ప్లస్ వస్తుంది, రైట్ సైడు మైనస్ వస్తుంది. అలాగే ఈ రెడ్ కలర్ కేబుల్ వచ్చి ప్లస్, ఈ యెల్లో కలర్ కేబుల్ వచ్చి మైనస్. కరెక్ట్గా ప్లస్ మైనస్ బ్యాటరీకి కరెక్ట్గా పెట్టాలి. ఓకే, చూసారా లైట్ వెలుగుతూ ఉంది. ఈ లైట్ వెలిగితే మనం ప్లస్ మైనస్ కరెక్ట్గా పెట్టినట్టు, అదే లైట్ వెళ్ళకపోతే ప్లస్ మైనస్ కరెక్ట్గా పెట్టలేనట్టు. ఇప్పుడు మనం దీన్ని ఛార్జింగ్లో పెడతాం. దాదాపు ఒక 15-20 నిమిషాల లోపల ఈ బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. మీరు చూడండి చూడండి, ఇప్పుడు మనం ఛార్జింగ్ పెడుతున్నాం. లైట్ అలాగే వెలుగుతూనే ఉంది.
మనం పెట్టినట్టు ఇలాగే ఓ 15-20 నిమిషాలు పెడితే చాలు, ఆటోమేటిక్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మామూలుగా ఇలా కాకుండా కూడా మనం మొబైల్ కనెక్ట్ చేయకుండా ఓన్లీ బ్యాటరీతోనే ప్లస్ మైనస్, అంటే బ్యాటరీకి ప్లస్ మైనస్ మార్కులు ఉంటుంది. అలాగే కేబుల్ ప్లస్ వచ్చి రెడ్ కలరు, మైనస్ వచ్చి ఎల్లో, ఈ రెండు కలర్ బేసిక్ తీసుకొని ఈ రెడ్ కలర్ వచ్చి ప్లస్ మీద పెట్టి ఈ ఎల్లో కలర్ వచ్చి మైనస్ మీద పెట్టి ఒక 10 నిమిషాలు మనం చేతితో పట్టుకోవచ్చు. మనకి అంటే షాక్ అనేది ఏం కొట్టదు, అంటే ఛార్జర్ బాగుంది కాబట్టి మనకి ఏం ఇబ్బంది లేదు. మనం అలాగే చేతులు కూడా పట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉండొచ్చు. కానీ ఏంటంటే మనం అలాగే పట్టుకుని ఉండలేము కాబట్టి ఇలా మొబైల్లోనే పెట్టి మనం 10-15 నిమిషాలు మన పని మనం చేసుకోవచ్చు. 10-15 నిమిషాల తర్వాత చూస్తాం ఎంత ఛార్జింగ్ ఉంటుందో. ఇప్పుడే మనం చూస్తాం. హాయ్, ఇప్పుడే 5 నిమిషాలు అయింది. ఇంకా 5 నిమిషాలు పైన 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు చూస్తాం ఎంత ఛార్జ్ ఎంతవరకు ఛార్జింగ్ అవుతుందో. ఇప్పుడు మనం చూస్తాం ఛార్జర్ తీసినా కూడా ఛార్జింగ్ లేకపోతుంది. ఇప్పుడు చూస్తాం ఎంతవరకు ఛార్జింగ్ ఎక్కిందో. 8 నిమిషాలు ఛార్జింగ్ చూసాం. దాదాపుగా 3 పాయింట్ ఛార్జింగ్ ఎక్కింది. ఈ 8 నిమిషాల ఛార్జింగ్ పెట్టుకొని 3 పాయింట్ ఛార్జింగ్ ఎక్కింది. ఇంకా ఒక 1 అవర్ పెట్టే చాలు మనకి ఫుల్గా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అదే మామూలుగా ఛార్జింగ్ పిన్తో పెట్టడం ఎంత ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కదు, కానీ ఇలా పెడితే మనకి ముందుగా ఛార్జింగ్ ఎక్కేస్తుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, ఎందుకంటే కేబుల్ లేకుండా చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. పిన్ను చెల్లలో ఉండే ఈ పిన్ను పోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఛార్జింగ్ లేక. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ మొబైల్ని త్వరగా ఛార్జింగ్ ఎక్కించుకోండి. థ్యాంక్ యూ.